గుత్తిలే ఉన్నారు మా కరెస్పాండెంట్ సతీష్, పూర్తి డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. సతీష్ చెప్పండి, మరి కాసేపట్లోనే గుత్తికి వస్తారు సీఎం, అదేవిధంగా అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారని కూడా చెప్తున్నారు. ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? చూస్తున్న మొత్తం దారంతా కూడా ఎప్పటి నుంచి అయితే ఇడుపులపాయ నుంచి యాత్ర మొదలైందో అంతా కూడా జనంతోటి నిండిపోయిన పరిస్థితి. బిందు, ఖచ్చితంగా ఒకవైపు మండు టెండలు రాయలసీమలో నిన్న మొదట ప్రారంభమైనటువంటి కడప పార్లమెంట్ నుండి ఈరోజు ప్రస్తుతం కొద్దిసేపటి కిందటే అనంతపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర ఎంటర్ అయింది. ఎంటర్ అయినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం బయలుదేరినప్పటి నుండి కూడా దారి పొడుగునా కూడా వేలాది మంది లక్షలాది మంది వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మండు టెండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గత 4 రోజులకు ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ జన సందోహం మాత్రం తగ్గినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ప్రస్తుతం గుత్తిలో ఉన్న గుత్తికి మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి బస్సు యాత్ర చేరుకోబోతుంది. ఇప్పటికే గుత్తి పట్టణం మొత్తం కూడా దాదాపుగా దారి పొడుగునున్నటువంటి అనేక ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ముఖ్యంగా ప్రజలు లబ్ధిదారులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో మంచి జరిగిన వాళ్ళందరూ కూడా మేము కృతజ్ఞత తెలపడానికి వస్తామన్న సందర్భం అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మండు టెండల్లో ఇంత జనం ఎందుకు వస్తున్నటువంటి పరిస్థితి అనుకుంటున్నారు? దాదాపు 4 గంటల నుండి ఎండలు తీవ్రంగా ఉన్నా ఇలాగే ఎందుకు ఎదురు చూస్తున్నారు అనుకుంటున్నారు? యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలి. మనం మీరందరూ గమనించండి, పొద్దున్నే సారు వస్తుందనే రూట్ తెలిసినప్పటి నుంచి ఈ రోడ్డు కానీ పొద్దున్నే 9 నుంచి ఇదే జనమే ఇట్లనే వెయిట్ చేస్తున్నారు. ఇట్లా ఇంకా ఎన్ని రోజులైనా కానీ ఎన్ని గంటలైనా కానీ సారుతో ప్రయాణిస్తామని మేము ఖచ్చితంగా ఇది చేస్తున్నాం. మొదటిగా చెప్పాల్సినది, మనము మన మహాత్మాగాంధీ గారు మన గ్రామ స్వరాజ్యం అనేది చెప్తూ ఉండేవాడు. కానీ ఈరోజు జగన్ సారు ఆల్రెడీ చేసి చూపించినాడు, ఆంధ్రాకి ఆల్రెడీ చేసి చూపించినాడు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రతిదీ పెన్షన్ కానీ ఏదైనా కానీ డోర్ డెలివరీ చేస్తున్నాడు. కోవిడ్ టైంలో ఒక సామాన్యుడు వ్యక్తి దిగజారాల్సినంత దిగజారిపోకోకుండా ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళా ఈ 3 ఏళ్ళు ఏదో మన బయటకు పడి తిని ఉన్నాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన. ఆ ఆలోచన నిజంగా ఆంధ్ర ప్రజలు మొత్తము చేసుకున్న ఇది అనుకుంటున్నాను. చాలా లక్కీ మేము ఒక ఆంధ్ర ప్రజల్లాగా ఉండడానికి. ఇంకోటి ఈ మండు టెండర్లు సైతం ఒక ముసలోళ్ళు కానీ మాకినైనా మా కొడుకులు అన్నం పెట్టలేదు. ఈరోజు మాకి కనీసము మా కోడలు తిట్టి పెట్టి బయటికి నూకే రకంగా ఉండేది. ఈరోజు ఆ 3000 కానీ ఎంత మాకు వచ్చేది మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. అందుకు మాకి రుణపడి ఉంటాము. మేము జీవితాంతం మా ఓటుతో పాటు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సహా మేము వేపించే రకంగా మేము ఈరోజు ప్రత్యేకంగా స్టార్ క్యాంపెయినర్లుగా ముసలోళ్ళు రెడీ అయినారు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోట్లు ఖర్చు పెట్టి సినిమా స్టార్లు కానీ ఎవరిని తెచ్చుకున్నా కూడా కనీసం బయటికి జనాలు రావట్లేదు. కానీ ఒక ముసలామె వచ్చి బయటికి నాకు ఇంటికాడికి డోర్ డెలివరీ అవుతుందైనా నన్ను చూసి మళ్ళీ మీకు కూడా మంచి జరుగుతుంది, జరగకపోతే ఈ ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ఖచ్చితంగా మీకు కూడా జరుగుతుంది అని ఇదిగా ఉన్నారు. ఇవాళ మరి ఇదే మీరు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంత బాగుంటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, బీజేపీ పవన్ కళ్యాణ్ 3 కలిసి వచ్చి ఎలాగైనా ఓడిస్తాం జగన్మోహన్ రెడ్డిని అంటారు. సార్ నేను ఒక్క విషయం చెప్తాను సార్, నిన్న ఒక సామాన్యుడు టిప్పర్ డ్రైవర్కి మీరు ఓటు ఇది ఇచ్చినారు అని చెప్తున్నారు. సార్ అతను నిజంగా ఎంఏ ఎకనామిక్స్ అతను అదే నా లాస్ట్ 5 ఏళ్లలో చంద్రబాబు హయాంలో మనకి అతనికి జాబ్ రాక ఆ జాబ్ రాని కారణంగానే కదా టిప్పర్ డ్రైవర్గా అయినది. అందువల్ల ఇప్పుడు జీవనం పోషించాలంటే టిప్పర్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఆటో కానీ ఎవరికైనా నడిపించాలా? అట్లాంటిది నేను ఇంకో విషయం చెప్తాను, ఒక టీఎంఈ ఈరోజు ప్రధానమంత్రి అయినారు సార్. ఈరోజు టిప్పర్ డ్రైవరు మన అసెంబ్లీకి పోకూడదా అంటే అంత పేదలు అంటే అంత ఇదే చంద్రబాబు నాయుడు గారికి. నేను మీరు ఎవరైనా 3 కాదు 10 మంది వచ్చినా కూడా జగన్ని ఎదుర్కొనేకి వాళ్ళకి లేదు. క్లియర్ కట్గా 175 గెలిచిపోతున్నాము, 25 స్థానాలకి ఎంపీకి 25కి 25 గెలవబోతున్నాము అనేది క్లియర్ కట్గా మీరు ఈ జనం చూసి చెప్పచ్చు సార్. ఇవాళ పొద్దున్నీ చూస్తున్నాము, పొద్దున్నీ మీరంతా చాలా హుషారుగా ఉన్నారు. పొద్దున్నీ కూడా ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఉంటున్నారు. ఎందుకు ఇంత అభిమానం ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ ఇక్కడ ప్రజల్లో కానీ? సార్ ముందుగా నమస్కారం సార్. మీకు నాది ఈ ఊరుగా సార్, నాది కర్ణాటక బళ్ళారి.
2014లో కానీ 2019లో ఎలక్షన్ వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వాళ్ళకి కార్యకర్తగా అప్పుడు వచ్చి ఒక 3 మంత్స్ ఇక్కడే తిరిగి సార్కి అంత తోడుగా ఉండి సార్ని గెలిపించుకున్నాము. ఇది 2024లో కూడా వెంకటరామరెడ్డిని గెలిపించుకోవాలని మళ్ళీ వచ్చినాం సార్. ఈరోజు బళ్ళారి నుంచి దాదాపు కనీసం ఏమిటంటే కూడా 200 మంది వచ్చినాం సార్ కార్లు వేసుకొని ఇక్కడికి. కానీ ఆయన మీద అభిమానం, మాకు ఒక సెంట్ భూమి కూడా లేదు సార్ ఇక్కడ, కానీ ఆయన మీద అభిమానం సార్. ప్రతిసారి గెలవాల్సిందే, గెలుస్తూనే ఉంటాడు సార్. సార్ ఇక్కడ పెద్దలు కానీ చాలా మంది వృద్ధులు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇంత మండు టెంటలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత ఎదురు చూస్తున్నారు, ఎందుకు ఇంత అభిమానం చూపిస్తున్నారు? జగన్, మనము ఎక్కడో కార్మికులుగా పనిచేస్తున్నాము, ఇంటికాడ మన వ్యవసాయం పంట పండుకోకుంటే ఒక టౌన్కి వచ్చి బతుకుతున్నాము. మేము బ్యాంకులు లేక అప్పుడు పోతుంటే 3 రోజులు 4 రోజులు 5 రోజులు కాసుకొని ఆ డబ్బులు ఏదో 2500 పడింటేది తెచ్చుకునేకి అంత ఇబ్బంది పడుతుంటే ఇబ్బంది. నేను ఇక్కడ ఉన్నా కూడా బ్యాంకులకు డైరెక్ట్ వేసి ఇక్కడ ఏటీఎంలో నేను డ్రా చేసుకుంటున్నా. నాకు ఎంత నా పని జరుగుతుంది, ప్లస్ నా అక్కడ వ్యవసాయం గురించి జరిగిపోతుంది. నేను అంత అభిమానిస్తున్నా జగన్నే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత మేలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఉండడానికి వీల్లేదు, దించేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎవరు సార్ దించేసేది? ఈ డిస్టిక్లో 5 సీట్లు ఇప్పుడే ఆల్రెడీ గెలిచాం. సీట్లో ధర్మవరం గెలిచాము, కళ్యాణదుర్గం గెలిచాము, అనంతపురం గెలిచాము, గుంటకల్ గెలిచాము ఆల్రెడీ. ఇప్పుడు ఆయన ప్రభావంలో మార్జిన్ వల్ల 100 కోట్లు 150 కోట్లు ఇప్పించుకొని ఎమ్మెల్యేలు మార్చడం వల్ల ఆల్రెడీ మన వైఎస్ఆర్ గెలిచింది. చంద్రబాబు నాయుడు గెలిపించాడు. ఇప్పుడు ఎందుకో జగన్మోహన్ రెడ్డి అంటే ఇంత అభిమానం, ఇంత ఎండలో పెద్దోళ్ళు వస్తూ ఉన్నారు, కుర్రోళ్ళు వస్తూ ఉన్నారు, మహిళలు వస్తున్నారు, ఎందుకు ఇంతమంది అలా ఎదురు చూస్తున్న పరిస్థితి? జగన్ అంటే ఒక ధైర్యం, జగన్ అంటే అభిమానం, జగన్ అంటే ప్రాణం. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, మోడీ కావచ్చు, పందులు మందలుగా వస్తాయి. సింహం సింగల్గా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ అనంతపూర్ 4 సీట్లు కన్ఫామ్ అయినట్టే. చంద్రబాబు నాయుడు గారు దాదాపు 100 నుంచి 150 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకొని పెట్టి వాళ్ళు ఎవరు అనేది జనాలు గుర్తింపలేదు ఇవరకు. అట్టా నాయకులను పెట్టి ఏం చేయగలడు? జగనన్న సింహం సింగల్లాగా పెట్టేసాడు అంతే. నేనుండా నా క్యాన్ మీరే నా క్యాంపేర్లని. అందుకోసం ఎండట మండైనా ఏమైనా మీ జగన్ కోసం ఉంటాము, జగన్ వెంటే నడుస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మేలు ఈరోజు మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా మాట్లాడుతున్నప్పుడు స్టార్ క్యాంపెయినర్లుగా జగన్మోహన్ రెడ్డి గతంలో ఒక పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వానికి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వంలో మేలు కలిగినటువంటి వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి నిజంగానే అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు గుత్తి రోడ్లు మొత్తం కూడా జనంతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర గుత్తి చేరుకోబోతుంది. సతీష్, ఎంతమంది ఇక్కడికి వచ్చినా రోడ్ షోల్లో లేకపోతే సభల్లో పలకరించినా ఏదో ఒక రకంగా మాకు ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్ వచ్చింది, మేము లబ్ధి పొందాం, మా గ్రామం ఇంత అభివృద్ధి చెందింది అనే చెప్తున్న నంబరే ఎక్కువగా కనిపిస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవానికి సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని అందించిన తర్వాత ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న పరిస్థితి. ఎప్పుడైనా సరే అధికార పార్టీ నేతలు ఇటువంటి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళేటువంటి యాత్రలు చేయడానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, భయపడే. గతంలో చంద్రబాబు ఈ విధంగా బస్సు యాత్ర చేయలేకపోయినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99% తన హామీలు నెరవేర్చారు కాబట్టి, 99% హామీలు నెరవేర్చారని ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్తా ఉన్నారు, ప్రతి ఊరికి వెళ్ళి చెప్తా ఉన్నారు. అంతేకాదు, ఎవరైతే క్షేత్రస్థాయిలో వచ్చి కలిసినప్పుడు సుదూర ప్రాంతాల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు సైతం వచ్చి మాకు మీ ప్రభుత్వం ఈ మేలు జరిగింది అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి కూడా మీకు అన్నీ సక్రమంగా అందుతున్నాయా లేదా, మేము చెప్పినవన్నీ మేము ఇచ్చినవన్నీ అందాయా లేదా అని ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళతోనే అడిగి తీసుకుంటున్నాను పరిస్థితి. సో ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా లబ్ధి జరగనటువంటి కుటుంబం ఎక్కడ కనబడటం లేదు. అందుకోసమనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే తన సమావేశాల్లో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి Y0 175 అన్న పరిస్థితిలో ఈరోజు జనం చూస్తుంటే
మొదటి రోజు కడపలో బయలుదేరినప్పటి ఇనుపరిపాయలో వైఎస్ఆర్ ఆశీర్వాదం తీసుకుని బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొద్దుటూరు నంద్యాల ఎమ్మిగనూరు సభల తర్వాత సభల్లోనే కాదు రారి పొడిన రోడ్డు మార్గాల్లో వచ్చేటప్పుడు మొదటి రోజు జరిగిన ఎర్రగొట్టలో జరిగినటువంటి రోడ్ షో కానీ ఆ తర్వాత నిన్న నంద్యాలలో జరిగిన రోడ్ షో కానీ నిన్న ఎమ్మిగనూరులో కానీ దానికి ముందు ఉదయం కోడిగూరులో కానీ ఈరోజు ఉదయం నుండి దుగ్గలి ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు దారి పొడిన కూడా వేలాది మంది నీరాజనం పడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సుతో పాటు ప్రయాణించడానికి కదిలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.